మామూలుగా అయితే హెయిర్ చాలా ఆలోచిస్తూ ఉంటారు, నాలుగు వెంట్రుకలు అలా ఊడుతుంటేనే బాధ అనిపిస్తూ ఉంటుంది. అలా పైగా ఇంకొకటి, మొత్తం అంతా క్లీన్ షేవ్ కాదు కదా, ఇది మరి ఇంట్లో వాళ్ళు, చుట్టాలు, అప్పుడప్పుడు సడన్ గా వచ్చి చూసిన వాళ్ళు ఎలా షాక్. ఒకసారి కొరియర్ వస్తే మాత్రం అనుకోకుండా ఒక రోజు మన సినిమాలో వచ్చినట్టు తక్కువ నీళ్ళు తలుపు ఓపెన్ చేస్తా, తలుపు ఓపెన్ చేస్తుండగానే నాకు అరే ఏదో మర్చిపోయిన కొరియర్ బాయ్ యాక్చువల్లీ కొద్దిగా చూసి షాక్ అయ్యి మీ ప్రాంక్ వీడియో నిజమేనేమో అనుకున్నారు. సో అది జరుగుంటుంది నిజంగా. ఆ ప్రాంక్ వీడియో అది ఎవరి ఐడియా అండి? ప్రాంక్ వీడియో ఐడియా కాదండి, అంటే ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఫోటోషూట్ చేస్తున్నాం, సరదాగా ఫోటోషూట్ తొందరగా అయిపోయింది, ఒక ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంటే ఇది కూడా ఒకటి చేస్తే ఎలా అనిపిస్తుంది అని చేసాం. బేసికల్లీ అది రిలీజ్ చేద్దాం అని అనుకోని జరిగింది కాదు. ఓకే, తను చేశారు తర్వాత నాకు స్వప్న దత్ గారు ఫోన్ చేశారు అన్నమాట. ఓకే, స్వప్న కాల్డ్ అండ్ షీ సెడ్ ఇది భలే ఉంది క్రిష్, ఇది రిలీజ్ చేయాలి, ఇది జస్ట్ రిలీజ్ ఇట్ యాజ్ ఎ ప్రమోషనల్ మెటీరియల్, నీకు బాగా ఉపయోగపడింది అని. ఏంటి అంటే శ్రీని ఒకటి చూపించారు, అప్పటిదాకా నేను చూడలేదన్నమాట. దెన్ నేను చూడటం జరిగింది, రాజుగారు చూడటం జరిగింది, దెన్ వి థాట్ ఓకే విల్ యూజ్ దిస్ యాజ్ ఎ ప్రమోషనల్ మెటీరియల్. అది నిజంగా నిజం అనుకున్నారండి? కానీ ఈ సినిమా వరకు నాకు అది కరెక్ట్ అండి. అప్పటి వరకు మీకు వచ్చిన పెళ్లి సంబంధాలు ఏమైనా ఆ వీడియో తర్వాత క్యాన్సిల్ అయిన ఇది ఉన్నాయా? క్యాన్సిల్ అవ్వడానికి కుదరాలి కదా మరి. అయ్యో, ఓకే, కుదరకపోవడానికి కారణం అది కాదండి, జుట్టు కాదు, మేబీ హైట్ అయ్యింది తెచ్చుకోవాలి మీ పక్కన నుంచి. బాడీ షేమింగ్ చేస్తున్నారు. అమ్మో, లేదు లేదు, ట్రోల్ చేయకండి నన్ను, ఏ మాత్రం కాదు. సో అందరికి ఈ టైటిల్ అయితే సుపరిచితం ఆయన వల్ల, 101 జిల్లాల అందగాడు అని చెప్పి. సో ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందండి టైటిల్? ఈ సినిమాకి సంబంధించి ఏదో వచ్చినా క్రెడిట్ గోస్టింగ్, మేము మాకేం క్రెడిట్స్ ఇవ్వం. ఇట్స్ ట్రూ, అన్ని మేము ఏదైనా ఉంటే తన క్వశ్చన్ వేస్తే తను చేసుకున్నది ఎవ్రీథింగ్. కానీ సార్ ఖచ్చితంగా మీకు క్రెడిట్స్ ఇవ్వాల్సింది ఏంటి అంటే, ఎన్నో బిగ్ బిగ్ ఫిలిమ్స్ చేస్తూ కూడా ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేయాలి, ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలి అనే ఆలోచన ఉంది చూసారా, దానికి డెఫినెట్గా ఇస్ ఎవ్రీ టైమ్ అండి. నేను ఫస్ట్ గమ్యం సినిమా తీసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు వచ్చే మొదటి కాల్ రాజుగారిది. తన స్టేట్స్లో కానీ బయట ఎవరు ఫ్రెండ్స్ ఫోన్ చేసినా ఆర్ చేసినా చెప్పిన నేను కనుక్కొని, లేకపోతే 8 o'clock ఉంటే ఎవరు షోకైనా వెళ్తారు, ఇట్ మైట్ బీ ఫర్ మీ ఆర్ ఉన్న దర్శకులందరికీ అన్నమాట. సో చిన్న చిత్తగానే దానికి ఉండదు, మంచి అంతే అన్నమాట. కానీ మీరు అంత చేసినా కూడా నెక్స్ట్ అంటున్నారు చూడండి. ఇది 101 జిల్లాల అందగాడు చాలా మంది కథ, చాలా మంచి కథ. రైట్, సో అలాంటి ఇంకో మంచి కథ పెట్టుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోతానమాట. రైట్ సార్, చిన్న సినిమాల్లో అంటే పెద్ద సినిమా బిగ్ బడ్జెట్ ఉంటుంది ఖచ్చితంగా, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి దాంట్లో హ్యాండిల్ చేయాల్సింది, అండ్ హీరో ఇమేజ్ అండ్ డేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో చిన్న సినిమాల్లో ఎలాంటి కంఫర్ట్స్ ఉంటాయి సార్? అంటే మామూలుగా చిన్న సినిమాలు నేను చేయడం ఫెయిల్ అవుతున్నాను, ఆ బడ్జెట్లు అవి నా వల్ల అవ్వట్లేదు. అందుకే క్రిష్ తర్వాత రాజు, దీనికి మెయిన్గా రాజు వచ్చి సరే ఇది 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 ఈ బడ్జెట్ అన్నాడు. అది ఆలోచించకుండా ఈ బడ్జెట్లో నువ్వు సినిమా తీసేస్తే నేను సైన్ పెట్టేస్తున్నాను, పెట్టించేసాను. సో డూ ఇట్ అని. ఈ పాండమిక్ వల్ల ఒక 10% ఇంక్రీజ్ అయిన తప్ప చాలా బాగా చేశారు. అవసరాల గారు కానీ అటు రాజీవ్ గారు కానీ టీం వర్క్, హోల్ టీంతో అనుకున్న బడ్జెట్లో చేయగలిగారు. అంటే అది నా వల్ల కాదు, అది ఎందుకో మరి, అది నేను ఎంత ట్రై చేసినా నా వల్ల అవ్వట్లేదు. ఈరోజు మార్నింగ్ బేసికల్ రాజీవ్ గారిని ఈరోజు మార్నింగ్ ఫైనల్ బడ్జెట్స్ అయ్యి ఫైనల్ టాలీ చేస్తా అంటే రాజీవ్ చెప్తున్నారన్నమాట, యాక్చువల్గా వాట్ ఎవర్ దే సెడ్ ఓన్లీ 10% ఎక్స్ట్రా, దట్ టు బికాస్ ఆఫ్ దిస్ థింగ్, బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ ఆగటం వల్ల. ఆగటం వల్ల 1 year కొన్ని ఇంట్రెస్ట్లు పెరిగాయి వీటి వల్ల మాత్రమే. రైట్, కానీ ఎప్పుడో కంచె అప్పుడు మొదలైంది ఐడియా, బట్ దాని తర్వాత కొన్ని లాంగ్వేజెస్ లైక్ ఇలాంటి ఫిలిమ్స్ రావడం జరిగింది. బాలా చూసాము, ఆయుష్మాన్ ఖురానాది. సో వాళ్ళు ముందే, సరే నేను ఇక్కడ ఆపుతాను అయితే. సో ఈ షూటింగ్ మొదలుకి వెళ్లే ముందు ఎవరో నాకు ఆ ట్రైలర్ పంపించారు, బాలా ట్రైలర్ చూసేసి ఏంటి కాన్సెప్ట్ దగ్గరగా ఉంది అని అనుకున్నాను. ఇమ్మీడియట్లీ అవసరాలకు పంపించాను, ఇదే చూసి సార్ అన్నాడు. అదే ఏదో డౌట్ పడుతుంది, నీ కథ ఇదైతే ఒక్కటి కాదు సార్, ఛాన్స్ లేదు, మరి నేనైతే ఇది రాసుకున్నాను, అయితే వెయిట్ చేయి, ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి చూసుకో, ఒకవేళ ఏదైనా క్లాష్ అయిందో లేదా. ఫస్ట్ 8:45 షోకి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి బయటకు వచ్చి నాకు ఫోన్ చేశాడు, సార్ అస్సలు సంబంధం లేదు, అది వేరే ఇది వేరే, అయితే గోహెడ్ అని మళ్ళీ ఇమీడియట్లీ నేను చూసాను. తను చెప్పిన తర్వాత అసలు సంబంధం లేదు, అంటే ఇప్పుడు కాన్సెప్ట్ బట్టతల మీద వాళ్ళు ఒక రూట్లో వెళ్ళారు, ఈయన రాసుకునేది ఒరిజినల్, ఆయన తన లైఫ్లో చూసిన వాళ్ళే చేసిన వాళ్ళే, తర్వాత కూడా వేరే లాంగ్వేజ్ లేదు వచ్చిందన్నమాట, సంబంధం లేదు అసలు దీనికి ఆ సినిమాలకు సంబంధం లేదు. ఈయన అవసరాల గారి స్టైల్లో క్యారెక్టరేషన్ అలాగే డిజైన్ చేసుకుని అనేది ఒక బాడీ లాంగ్వేజ్, ఆ మాట్లాడే పద్ధతి, దాని ద్వారా వచ్చే హ్యూమర్ అవన్నీ క్రియేట్ చేసుకున్నది, వీటికి సంబంధం.
రైట్. సో కంప్లీట్ గా ఇది డిఫరెంట్ స్టోరీ. మీరు 8:45 కి చూసినప్పుడు ఓకే అమ్మాయ ఈ సీన్ నాతో కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకున్నారా సార్? నేచురల్ ఉంటదిగా, ఆఫ్ కోర్స్ ఉంటుంది ఖచ్చితంగా. కష్టపడాలి, రాసుకున్నది ఏదో లాంగ్వేజ్ లో సినిమా వస్తుందంటే మాకు టెన్షన్ వస్తుంది. మేము అబౌట్ షూటింగ్ వెళ్ళబోతున్నాం, ఆగండి ఒకసారి చూసుకొని టాలీ చేసుకుని వెళ్దాం అన్నారు అన్నమాట. ఓకే. జోచితానంద రాస్తున్నప్పుడు కపూర్ అండ్ సన్స్ అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇంకో సినిమా స్టార్ట్ చేశాను, థర్డ్ ఫిల్మ్. మీకు హిందీకి ఏదో బాలీవుడ్ కి ఏదో ఒక సిమిలర్ ఐడియాస్ అన్ని లైక్ సోర్స్ ఒకే చోట నుంచి వస్తాయి అంటారు కాబట్టి, అంటే సమ్ టైమ్స్ దట్ రిసెంబ్లెన్స్ ఇస్ ఓకే. ఓకే సార్. భగత్ సింగ్ మూడు సినిమాలు ఏవో వచ్చాయి సార్? అంటే ఐడియాస్ చెప్పలేము, అంటే ఒక్కొక్కరి నేను నాకు ఇస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ పటాస్ అండ్ టెంపర్. కరెక్ట్. అసలు నేను ఇద్దరు అంటే ఎన్టీఆర్ కళ్యాణ్ ఇద్దరు బ్రదర్స్, నేను పటాస్ చూసి అదేంటి సేమ్ టెంపర్ లాగుందేంటి సినిమా, వీళ్ళిద్దరు మాట్లాడుకోలేదు అని. అంటే ఆడిటోరియానికి వచ్చేవరకు అసలు అలాగే ఏమీ లేదు. టెంపర్ని చూశారు, పటాస్ రెండు సూపర్ హిట్ చేశారు. రెండు సేమ్ మీటర్లో ఉంటుంది. ఒక పోలీస్ నెగిటివ్గా ఉండి పాజిటివ్గా ఎలా మారాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో, అంటే దానికి సంబంధం లేదు. అంతే కదండి, ఇప్పుడు కూడా బట్టతలు ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఇది హ్యూమరస్, ఆయన నవ్వియాలని ఫిక్స్ అయ్యాడు ఈ సినిమా. నవ్వుతూ ఉంటాం అంటే ఆయన స్టైల్ నవ్వుతాం. అవును, స్మైల్ వస్తూ ఉంటుంది, లాఫ్ వస్తూ ఉంటుంది. అలా త్రోట్ 2 hours 10 minutes 2 hours డ్యూరేషన్ కూడా లెంగ్త్ కూడా ఎక్కువ పెట్టలా. ఓకే. అండ్ ద బ్యూటీస్ అబౌట్ యూనో అందులో ఉన్న ఒక అందమైన ప్రేమ కథ అన్నమాట అది. రుహాని శర్మకి శ్రీని గారికి ఉన్న అది ఎంత బాగా క్యాప్చర్ చేశారంటే త్రూ దట్ నో ద స్టోరీ చాలా అందంగా మూవ్ అవుతా ఉంటుంది. నాకు రుహాని కూడా చాలా బాగా, చాలా మంచి యాక్ట్రెస్. తను చీలాసో చూసినప్పుడు కూడా తను తను సూపర్గా చేసింది అనిపించారు. అండ్ హిట్లో చూసినప్పుడు కూడా, అండ్ ఈ ఫిలిం కూడా తనకి మేబీ ఇంకో స్టెప్ ఎక్కిస్తుంది అనుకుంటున్నాను. సో ఎంతవరకు తను ప్లస్ అయిందా సార్? ఖచ్చితంగా యూనో ఈ ప్రాబ్లమ్ని ఒక ఆడియన్స్ అవుతున్నారు అంటే తన వైపు తిరిగేదంతా కూడా అది హిలేరియస్గా ఉంటుందని అర్థమైపోతుంది మాకైతే. శ్రీని తన క్యారెక్టర్ రాసుకున్నారు కాబట్టి దాన్ని పోర్ట్రేట్ చేయడం అదంతా చాలా ఈజీ. బట్ ఆ అమ్మాయి చాలా కత్తిమేస్తాం అన్నమాట. ఇతను పక్కనే ఉండి అది అతని గురించి తెలియకుండా ప్రేమలో పడి ఆ చుట్టూ తిరగడం ఎంత చాలా ఎంత బాగా చేసిందంటే, ద సేమ్ టైమ్ యూనో చక్కని తెలుగు నేర్చుకుని తెలుగు మాట్లాడతా. ఇట్ వాస్ వండర్ఫుల్. ఇంటర్వ్యూస్ లో కూడా తను తెలుగు మాట్లాడేస్తా. అవును, చక్కని తెలుగులో మాట్లాడుతున్నాం. గ్రేట్ ఆవిషం. ఎగ్జాక్ట్. మీరు నేర్పించిన తెలుగేనా అండి? లేదు, యాక్చువల్లీ ఫస్ట్ 1 month చాలా తెలుగు వచ్చేసింది అమ్మాయికి. ఇంకో మొత్తం 1 year మొత్తం తెలుగు నేర్చుకుని తెలుగు నటిలా అయిపోతుంది అనుకున్నాను. కానీ 1 month ఎంత తెలుగు వచ్చిందో అంత అయిపోయింది. బహుశా కోవిడ్లో తెలుగు నేర్చుకోవడం కాదు ఆపేసింది. కోవిడ్లో వంటలు తప్ప ఏమీ నేర్చుకోలేదు జీవితంలో. కిచెన్ టు హాల్, హాల్ టు కిచెన్, ఇదే అయిపోయింది అడ్రస్ చెప్పడానికి. యాజ్ అ డైరెక్టర్గా ఇంకొక డైరెక్టర్ చేస్తున్నప్పుడు సార్, అది సెట్లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్? వాళ్ళ ఇప్పుడు నాకు అవసరాల శ్రీనివాస్ గారి స్టైల్ అందరు డైరెక్టర్స్ కంటే డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. యూనో ఆయనకు ఒక స్పెషాలిటీ, ఆయనకు యూనిక్నెస్ ఉంటుంది. సో మీరు అది అబ్జర్వ్ చేశారా ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్? నేను సెట్స్కి వెళ్ళినప్పుడు మన సాగర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన సరే రాజకుమారి విద్యాసాగర్ గారు, ద వే హీ హ్యాండిల్డ్ యూనో ఆ సెట్ మొత్తాన్ని చాలా అందంగా అనిపించింది అన్నమాట. రైట్. బట్ శ్రీని గారు నాట్ ఓన్లీ యూనో రైటర్ ప్లస్ యాక్టర్, బట్ గొప్పతనం ఏంటంటే ఆయన డైరెక్ట్ చేయకుండా ఆగటం అన్నమాట. డైరెక్ట్ చేయకుండా ఆగారు, బట్ రైటింగ్ సైడ్ అయితే ఖచ్చితంగా ఆయన కథ కదా. టోటల్ స్టాంప్ అన్నమాట. దాదాపు ఒక 4 drafts అయినాయి అన్నమాట. మేము రాజుగారు చెప్పిన దగ్గర నుంచి తర్వాత 4th draft మేము షూటింగ్కి వెళ్ళాము. ప్రతిసారి ఆయనలో ఒక చిన్న చమత్కారం, ఆ విట్, ఆ సెటైరికల్ అవంతా కూడా చాలా నీట్గా వచ్చింది. దాన్ని అంతగా ఆకలింపు చేసుకుని చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ సాగర్ గారికి ఇచ్చేయాలి క్రెడిట్స్ అండి, బికాజ్ ఎందుకంటే ఒక స్టోరీని అండ్ పైగా డైరెక్టర్తో ఆయన యాక్ట్ చేస్తూ ఉంటే, ఆయన సెట్లో లేకుండా స్టోరీ ఇచ్చేస్తే అది వేరే విషయం, ఆయన సెట్లో ఉండి ఆయన యాక్ట్ చేస్తూ ఉంటే ఆయనని డైరెక్ట్ చేస్తూ ఆయన ఇచ్చిన స్టోరీని డైరెక్ట్ చేస్తూ అండ్ ఆయనకి మౌల్డ్ చేసుకొని చేశారంటే సాగర్ గారికి. ఆయన తనకి ఒక చిన్న ఇబ్బందులు ఉంటే దాన్ని బయట వాళ్ళందరూ నవ్వుతారు అనుకుని ఆయన సో స్టేజ్, అరే ఈ సినిమా తీసిందే దాని గురించి కదా అని దవే హి స్పోక్ నో. ఇట్ వాస్ వెరీ మూవింగ్ ఫర్ మీ. చాలా మంది కనెక్ట్ అయ్యారు. నవ్వియారా ఒకసారి, మంచిది ఏదైనా మరి సీరియస్కి వెళ్తుంది కొంచెం. మనం ఏమైపోయిందంటే క్లైమాక్స్ ఆ 20 minutes ముందుకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మనం అలా కాకుండా ఫస్ట్ హాఫ్ లోకి వచ్చేస్తే బాగుంటుంది ఇంటర్వ్యూలో. ఓన్లీ వే ఎంటర్టైన్, నవ్విద్దాం, నవ్వితే జన్మిస్తారని ఈ సినిమా ప్రయత్నం అదే, సినిమా తీసిన పర్పస్ అదే. యూజ్ గా నవ్వించి ఒక చిన్న మీనింగ్ఫుల్ తో పంపిద్దాం అని చెప్పమాట. అండ్ ఇంకొకటి సార్, పాండమిక్ లో ఉండి శానిటైజ్ తప్పదు వాడాల్సిందే, ఏం చేయాలి? తుమ్మేవాళ్ళు తగ్గేవాళ్ళు పక్కనుంటే కొంచెం భయపడాల్సింది తప్పదు, బట్ స్ట్రెస్ అయితే చాలా ఉండిపోయింది. అండ్ పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారంటే, అరే ఫ్యామిలీతో వచ్చి కొంచెం ఆనందంగా
నవ్వుకుందాం మనం అని అనుకుంటూ ఉన్నారు. అండ్ ఇది రైట్ టైం, ఇప్పుడే ఆ కంచె తర్వాత మేబీ ఇన్ని బ్రేక్స్ పడడానికి రీజన్, ఇప్పుడు ప్రశాంతంగా ప్రేక్షకుల్ని నవ్వించాలి, ఇదే రైట్ టైం అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ సినిమాలో అంటే నాకు మెసేజ్లు ఇవ్వడం ఇదంటే చాలా ఇబ్బంది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మెసేజ్ ఇచ్చే స్టేజ్లో ఉన్నామంటే మనం జనంగా ఎక్కువ స్టేజ్లో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. సో అది నా వల్ల కాదు. మై ఓన్లీ గోల్ ఈజ్ టు ఎక్స్ప్లోర్ ద టాపిక్ వెరీ ఆనెస్ట్లీ. అండ్ అందులో అతను పడిన కష్టాలు అవన్నీ లైక్ చాలా అంటే హ్యూమరస్గా ఉంటాయి బేసికలీ. అండ్ బట్ నాకు తెలిసి హ్యూమర్ అనే ఓన్లీ కామెడీ అయితే కనుక సినిమా ఇట్ ఓంట్, అంటే చాలామంది ఓన్లీ నవ్విద్దాం అసలు ఎమోషన్ వద్దనే టైప్లో మాట్లాడుతుంటారు. కాకపోతే సినిమాలో ఈ ఎండ్ ఎమోషన్ ఉన్నప్పుడే ఆ ఎండ్ కామెడీ వర్క్ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ దట్ క్యారెక్టర్. రైట్, మీకు బాగా సెన్సిబుల్గా లైక్ ఓకే భలే ఉంది ఇది అనిపించింది ఏది సార్? ఇందులో చాలా చాలా మూమెంట్స్ ఉంటాయి, మూమెంట్స్గా జరుగుతాయి. రైట్, అంటే ఇది ట్రీట్మెంట్ బేస్డ్గా ఉండేది. హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సీన్ హిలేరియస్గా ఉంటుంది, బాత్రూమ్లోకి వెళ్ళి చేసేది. అండ్ బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు ఇందాక మీరు ట్రైలర్లో చూసారే ఆ ఫ్యాన్ పెడుతుంటారే ఈ పక్క హోటల్లో, మర్చిపోయాను హోటల్ రిసెప్షన్, ఇట్లాంటి చాలా చాలా మూమెంట్స్ ఉంటాయి. అసలు ట్రైలర్ మొదలవడంతోనే మీకు మీ నాన్నగారు అంటే ఇది మెయింటెనెన్స్ అనేది చెప్తారు కదా, అక్కడ నుంచి మొదలవుతుంది ఆ నవ్వు, అది ఆద్యంతం వెళుతుంది. సో ఎస్ ఎస్, సో ఖచ్చితంగా దీన్ని అందంగా తీర్చిదిద్దారని మా అందరికీ తెలిసిపోతుంది ట్రైలర్ చూస్తే. అండ్ దీన్ని అంతే అందంగా ప్రేక్షకులు కూడా రిసీవ్ చేసుకోవాలని, అండ్ ఇది చూసిన తర్వాత అంతే వాళ్ళు ఆనందపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆనందం ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి, అది టికెట్ మూల్యానికి మాత్రమే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.